ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् होतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శేషర ఋతు మాఘమాసం శుక్లపక్షం పంచమి ఈరోజున రాత్రి 2:23 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మరి రాత్రి 10:27 వరకు ఉంది. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 8:35 నుంచి 10:07 వరకు ఉంది. మరి ఈరోజున అమృతఘడియలు సాయంత్రం 5:43 నుంచి 7:20 వరకు ఉన్నాయి. అలాగే ఈరోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరలా సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున విజయవాడకు సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:52. మరి ఈరోజున ఏదైనా సరే శుభ సంబంధమైన వ్యవహారాలకి నిర్ణయాలు తీసుకోవాలండి కనుక సాయంత్రం 6:15 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున శ్రీపంచమి సరస్వతి అమ్మవారి యొక్క జన్మదినం. అలాగే ఈరోజున దుర్ముహూర్తం పగలు 11:52 నుంచి 12:40 వరకు ఉందండి. మనం ఈ సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు విశేషాలు చూసి ఆ తర్వాత గోచార ఫలితాలని పరిశీలిద్దాం. ఈ వారమంతా ఈ నెలలో మనకు మాఘమాసంలో శుక్ల పంచమి నాడు ప్రతి సంవత్సరం కూడా సరస్వతి అమ్మవారి యొక్క జన్మదినాన్ని జరుపుకునే అవకాశం ఉంది. ఎవండి మరి ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పారు ఇవాళ రోజున, అమ్మవారిది మూలా నక్షత్రం ఉంటారు కదా అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతుందండి. కలగవలసిన అనుమానమే ఇది, చాలా అవసరమైన అనుమానం. నిజంగా చాలా చక్కగా ఫాలోఅప్ చేస్తే దీని మీద చాలా విశేషాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. పురాణ అవగాహన అందుకోసమే మనకు కావాలండి. సరస్వతి అమ్మవారిది మూలా నక్షత్రమా? నిజమే, మూలా నక్షత్రమే. మరి వాళ్ళ రోజున ఎప్పుడు కూడా సృష్టిలో మాఘశుద్ధ పంచమి నాడు మూలా నక్షత్రం రాదు కదా, మరి ఏం చేయాలి? ఎట్లాగా అమ్మవారి మూలా నక్షత్రం అనేది అంటే సరస్వతి అమ్మవారి జన్మదినం మాత్రం మాఘశుద్ధ పంచమే, అది కాదనడానికి లేదు. అయితే బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, అలాగే దేవీభాగవతం ఇవన్నీ కూడా మనం శోధన చేసుకుంటూ వెళ్తే సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి సందర్భం మూలా నక్షత్రం అండి. దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారి యొక్క ఆవాహన చేస్తారు కదా, దేవి త్రిరాత్ర వ్రతం అని కూడా వస్తుంది ఆ రోజున. అంటే నవరాత్రులు దీక్ష చేసుకోలేని వాళ్ళకి ఈ దేవి త్రిరాత్ర వ్రతం అనేటువంటి దీక్ష నడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో భాగంగా మరి జగదంబ శ్రీమాత లలిత రూపంలో వచ్చి ఆవిడ ఆ భండాసురుడు యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి భండాసురుడు దగ్గర నుంచి రాజ్యాలని లాక్కుని దేవతలకు మళ్ళీ ఇంద్రుడికి రాజ్యాభిషేకం చేసే ప్రయత్నం, అంత దేవతలకు వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చేందుకు. ఆవిడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముదయత, దేవతలందరి యొక్క తేజస్సుతో కూడుకున్నటువంటి చిదగ్నికుండలోంచి ఆవిర్భవించింది. వచ్చాక ఆవిడ ఆ భండాసురుడితో యుద్ధానికి సిద్ధమైంది, ప్రారంభించింది. ఆ సందర్భంలో భాగంగానే మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారి రూపంలో ఆవిడ యుద్ధానికి వెళ్ళింట. అందుకోసమే మనకి దసరాల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని అర్చించే అలవాటు. ఆవిడ జన్మత మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించినా కేవలం ఈ యొక్క భండాసురుడు యొక్క సంహారం అప్పుడు దసరాల్లో ఆవిడ మూలా నక్షత్రం రోజున ఆవిర్భవించింది. కాబట్టి ఆవిడ స్వతంత్రంగా అమ్మవారు జగదంబ తన అంశాలను కూడా ప్రదర్శించిన సందర్భంలో సరస్వతి అంశగా ప్రదర్శించింది. కాబట్టి మూలా నక్షత్రాన్ని మనం సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంగా వాడుకోవడం అనేది అలవాటైంది. ఇక్కడ ఇవన్నీ కూడా వివిధ కల్పాల్లో జరిగిన కథలే. వీటి మీద అవగాహన కనుక లేకపోతే మనకి ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని మనం అమ్మవారి నక్షత్రంగా తీసుకోవచ్చా అనేటువంటి సంశయం కూడా రావచ్చు. మూలా నక్షత్రాన్ని మన వాళ్ళు పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వచ్చారు కాబట్టి దాన్నే తీసుకోవడం. ఆ అమ్మవారు వివిధ రూపాలు, బాల ఒకరోజున బాల రూపంలో వెళ్ళింది యుద్ధానికి, ఒకరోజున అంబిక, ఒకరోజున సరస్వతి, ఒకరోజున వారాహి,
ఒకరోజున వైష్ణవి, ఇట్లాంటి సందర్భాల్లో ఆవిడ వివిధమైన రూపాలని ప్రదర్శించింది, ప్రదర్శించి ఆ భండాసురుని సంహరించడానికి వెళ్ళింది. కాబట్టే మన వాళ్ళు సరస్వతీ అమ్మవారి యొక్క నక్షత్రాన్ని మూలా నక్షత్రంగా పెట్టారు. మరి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు శ్రీపంచమి కాబట్టి ఈ రోజున యాక్చువల్లీ మీకు నిన్నటి రోజు మనం చెప్పుకున్న సరే వ్రతం కల్పవల్లి చదవాలండి అని, ఇవాళ మహాలక్ష్మిని కూడా పూజ చేస్తే విశేషమని చెప్పిస్తారండి. మనకి పురాణ గ్రంథాలు తెలియకపోవడం మూలంగా, ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియకపోవడం మూలంగా సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం. శ్రీపంచమి శ్రీ లక్ష్మీప్రదం, మహాలక్ష్మి అర్చన కూడా చాలా విశేషం. ఈ రోజున మనం పైకి వెళ్ళి కనుక చూస్తే మొత్తం అంతా కూడా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, అనేకమైనటువంటి బ్రహ్మాండాలను సృష్టించింది. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయా అంటే అనేక సౌర కుటుంబాలు ఉన్నాయని చెప్పి సైన్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మనం ఒప్పుకోదీరాల్సిందే. అటువంటి సందర్భంలో భాగంగా మరి బ్రహ్మాండాలు అన్నింటిలోనూ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించేసింది ఆవిడ. అంటే ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఇచ్చి పారేసింది. అలాగే తన యొక్క హంశల్ని పార్వతి అలాగే లక్ష్మీ సరస్వతి రూపంగా ప్రతి బ్రహ్మాండానికి కూడా పంపించేసింది. అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి యొక్క సరస్వతి లక్ష్మీ పార్వతుల రూపంలో మళ్ళీ భార్యలుగా వెళ్ళిపోయారండి. మొత్తం సృష్టి మొత్తం కూడా ఆవిడే కదండి. ఆవిడే సృష్టిలో ఆవిడే ఈ దేవతలను సృష్టించి ఆ దేవతలకు కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసింది. అందుకోసం చెప్పేసి ఒక్కొక్క గణపతి కథ కానీ, ఒక రామావతార కథ కానీ, కృష్ణావతార కథ కానీ అనేక వివరాలతో అనేక పురాణాల్లో అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటిని శోధన చేసే అవకాశం ఉన్నప్పుడే వాటి యొక్క వివరాలు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా శోధన చేయలేనప్పుడు సరదాగా ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ లక్ష్మీ అష్టోత్రం, లలితా అష్టోత్రం, అలాగే మరి సరస్వతి అష్టోత్రం పక్కన పెట్టుకుని చూడండి. అన్నిట్లోనూ కూడా మొత్తం సమాంతరమైనటువంటి అవతార గాథలే నడుస్తూ ఉంటాయి. అలాగే జగన్మాత సరస్వతి అమ్మవారు ఇక ప్రధాన అంశం, మరి ఆ దసరాల్లో జరిగేటువంటి అంశమే అనేది ఎందుకు మనం ప్రధానం చేసుకోవాలి అంటే సరస్వతి అష్టోత్రంలో ఇక్కడ శుంభనిశుంభులతో యుద్ధం చేసేటప్పుడు కూడా సరస్వతి అవతారం వచ్చిందండి. ఆ శుంభనిశుంభుల యొక్క ఆ యుద్ధంలో సరస్వతి అవతారం, అలాగే భండాసుర సంహారం అప్పుడు జరిగినటువంటి సరస్వతి అవతారం, వీటికి సంబంధించిన నామాలన్నీ సరస్వతి అష్టోత్రంలో మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. అందువలన మనం ఆ అష్టోత్రాలను మనం పక్కన పెట్టి చూసినా సరే ఓహో జగదంబ హంశ అన్ని విధాలా కూడా ఒకచోట ఒకే విధంగా మనకు ఇట్లా నడుస్తోంది. కాబట్టి ఇదంతా కూడా మన వాళ్ళు చేసిన విధానం కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం మూలా నక్షత్రాన్ని సరస్వతి అమ్మవారి ఒక నక్షత్రంగా తీసుకున్నారు. ఇవాళ రోజున సరస్వతి అమ్మవారి అర్చనతో పాటు మహాలక్ష్మి అర్చన కూడా చాలా విశేషం. మీరు వ్రత నిర్ణయ గ్రంథాలు కనుక తెలుసుకుని చదివితే వాళ్ళ స్వచ్ఛమైన తెలుగులో సరళమైన భాషలో వచ్చినాయి కదా, అది చదవకపోవడం అనేది మన తప్పు. ఇవాళ మరి ఈ యొక్క సాంప్రదాయంలో మన వాళ్ళు కూడా సరస్వతి అమ్మవారిని అర్చన చేయించడం అనేది ఏర్పాటు చేశారు. కానీ ఈ లక్ష్మీ అర్చన కూడా చాలా విశేషమైన విశేషాన్ని ప్రచారం చేయట్లేదు. ఇవి మనం తెలుసుకుని మనం మళ్ళీ మన యొక్క దేవాలయాల్లో అన్నింటిలో కూడా ప్రవేశపెడుతూ ఉంటే మనకు విజ్ఞానం పెరిగే అవకాశం వస్తుంది. మరి అటువంటి సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధనా క్రమాన్ని ఇవాళ చేస్తూ జగదంబ అనుగ్రహానికి కనుక అందరూ కూడా పాత్రలవడానికి కనుక ప్రయత్నం చేస్తే తద్వారా విద్య, లక్ష్మి ఇవి రెండు కూడా మన దగ్గర స్థిరంగా ఉండే అవకాశం వస్తుంది, ఉండి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. ఇక చాలామంది ఫోన్ల ద్వారా అయ్యా ఆదివారం వారఫలాలు చెప్తున్నారు కదా, ప్రతి నెలలోనూ ప్రారంభ తేదీ ఒకటో తేదీన రాబోయే మాసం అంతా కూడా ఎట్లా ఉంటుందనే సూక్ష్మంగా చెప్పమని చెప్పి అడుగుతున్నారు. కారణం అంటే ఏదైనా ఒక షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలంటే కూడా బాగుంటుంది. మా గోచారం ఈ నెలలో ఎట్లా ఉంది కాబట్టి ఈ నెలలో రాబోయే కాలంలో కొంచెం మంచి ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. మీరు సడన్గా ఇవాళ రోజున రవి బాగాలేదు, చంద్రుడు బాగాలేదు, ప్రయాణాలు చేయద్దండి అని చెప్తున్నారు. అలా కాకుండా పర్టికులర్ టైమ్స్లో ఇట్లా ప్రయాణాలు బాగాలేదని, పర్టికులర్ టైమ్స్లో హెల్త్ పరంగా బాగాలేదని, షేర్ వ్యాపారాలు పర్టికులర్ పీరియడ్ బాగాలేదని ఇట్లా కనుక నిర్ణయం చేసి చెప్తే మేము ఈ నెల అంతా కూడా మాకు కావాల్సినటువంటి షెడ్యూల్ ప్లాన్ చేసిన అవకాశం వస్తుందని చెప్పి అడిగారు. ఇంకా అందరి కోరికని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒకటో తేదీన మాస ఫలితాలు చెప్దామని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగా మనకి ఇవాళ అమ్మవారి అనుగ్రహం, సరస్వతి అమ్మవారి పుట్టినరోజు, శ్రీపంచమి, లక్ష్మీ అమ్మవారికి బాగా ప్రీతికరమైన రోజు, అందరికీ కూడా సరస్వతి లక్ష్మీ అనుగ్రహం లభించాలని చెప్పి ఆశిస్తూ ఈ మాస ఫలితాలు ఫిబ్రవరి నెల యొక్క ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఈ రాబోయే నెల రోజులు కూడా చాలా జాగ్రత్తగా సంచారం చేయాలండి. జాగ్రత్తగా సంచారం అంటే గురువు ఆల్రెడీ షష్ఠంలో ఉన్నాడు, ఆర్థిక కార్యకలాపాలని చాలా జాగ్రత్త చూసుకోవాలి. వచ్చే ఆదాయానికి వెళ్ళే ఖర్చుకి పొంతన ఉండదు. కాబట్టి
కొంచెం దూరదృష్టితో వస్తున్న ప్రతి రూపాయిని చాలా జాగ్రత్త పెట్టుకుంటూ వాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో కూడా కుజా సంచారం సరిగ్గా లేకపోవడం, అలాగే ఇంచుమించుగా రవి కూడా శుక్రుడు కూడా సంచారం సరిగ్గా లేకపోవడం మూలంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో మీకు తరచుగా సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అనుకూలమైనటువంటి సంచారం లేకపోవడం మూలంగా ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కుజశుక్రుల యొక్క సంచారంతో పాటు గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని మాత్రం 9వ ఇంట్లో సంచారం చేస్తున్న కారణంగా ఒక్కోసారి మరి ధనలాభాన్ని ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి బాగా ధన సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటారు. రుణ ప్రతిబంధకాలు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు రాకుండా ఈ నెలలో చాలా ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచిది. ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్ వ్యాపారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఈ నెల రోజుల్లో కూడా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా తరచుగా కుజ శుక్ర గురు సంచారం దోషంగా ఉంది కాబట్టి నెల రోజులు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా అష్టమి శని సంచారం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు లాభంలో అధిక కాలం సంచారం చేస్తూ ఉన్నారు. గురువు యొక్క సంచారం కూడా పంచమంలో బాగుంది. అలాగే మరి కుజుడు కూడా అధిక కాలం ఆయన మరి లాభంలోనే ఉంటారు. కాబట్టి ఈ వారంలో సమస్యాత్మకమైనటువంటి ఏదైనా మీకు కాలం నడుస్తున్నా దాన్ని తెలివిగా సరి చేసుకుంటూ పనులనే సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. షేర్ వ్యాపారాలకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ వారం అంతా ఈ నెల రోజులంతా కూడా ఫిబ్రవరి మాసం అంతా కూడా శని అష్టమంలో సంచారం చేస్తున్న కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. అలాగే మీకు అనుకోని విధంగా డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం వస్తుంది. అదృష్టవశాత్తు ఈ నెల రోజులు కూడా గురుబలం బావున కారణంగా ఆదాయం వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఫలితాలని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బుద్ధి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే కనుక మీకు ఎన్నో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సమస్యలను ఇంకా దాటాలి, నేను ఇంకా విజయాలు పొందాలి, ఇంకా సక్సెస్ రేట్ తీసుకోవాలి ఈ నెల రోజులు అనుకునేటువంటి వృషభ రాశి వాళ్ళు ఈ నెల రోజులు ప్రాతకాలంలో శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు అక్కడ ఆంజనేయ స్వామివారికి చేసి తర్వాత బయటకు వెళ్తూ ఉండండి. ఇంకా విజయ పరంపర బాగా సాగే అవకాశం వస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా శోధన చేస్తే మిథున రాశి చెందినటువంటి ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్ వ్యాపారాలు ప్రధానంగా జాగ్రత్త అధికంగా పాటించాలి. కారణం ఏంటంటే గ్రహస్థితి నాకంతా బాగుంది అనేటువంటి భావనలో మీరు ఉంటారు, కానీ ఫలితాంశాలు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం అనుకూలంగా లేదు. మీరు ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి, అలాగే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది చాలా అవసరం. శని సంచార దోషం నడుస్తుంది కాబట్టి మీ యొక్క మిథున రాశి వాళ్ళు కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకోయమః శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. ఈ యొక్క శని పిప్పలాదకృత శని స్తోత్రాన్ని రోజు కూడా 11 సార్లు, 19 సార్లు లేదా 108 సార్లు అవకాశాన్ని బట్టి పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల రోజులు కూడా కుజ సంచారం అనుకూలంగా ఉండి, శుక్ర సంచారం అనుకూలంగా ఉండి, గురు సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి నాకు పనులు బాగా నడుస్తాయనేటువంటి ధీమా మీరు వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం అండి. రాబోయే కాలంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయం చేసుకోండి. తద్వారా మీరు ఎంతో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్ వ్యాపారాలు కూడా కొంచెం ఓర్పు పడితే మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. భాగ్య శుక్రుడు, షష్ఠ శని మీకు బాగా అనుకూలమైన గ్రహాలు. రాబోయే నెల రోజులు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో
ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలివితేటలు బాగా ప్రదర్శించే సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్యని పరిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ రాబోయే నెలలు చాలా జాగ్రత్త నడుపుతారు. బ్యాలెన్స్డ్గా ఈ నెలంతా కూడా నడిపే అవకాశం వస్తుంది, తద్వారా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా ఈ నెల రోజులు కూడా ఫిబ్రవరి మాసం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు రోజు రోజుకి కూడా కాస్త అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వెళుతున్న కొద్దీ గ్రహస్థితిలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందండి. నవమ శుక్రుడు కదా, అందువల్ల కులాచారానికి సంబంధించి అంటే మీ కుటుంబానికి సంబంధించిన కులదేవతలు ఎవరు ఉంటారు కదా, వాటికి సంబంధించినటువంటి అర్చనాది క్రమాలు చేయడం కానీ, పుణ్యకార్యాలు చేయడం కానీ, పుణ్యక్షేత్ర సందర్శన చేయడం కానీ, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి రాబోయే నెల రోజులు కూడా చాలా ఇబ్బందికరమైన ఘటనలే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుజ, శుక్ర, రాహు సంచారం అనుకూలంగా లేదు. కేవలం గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కాస్త సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి, కుటుంబంలో ఐకమత్యం చెడకుండా జాగ్రత్త చూసుకోవాలి, సమయ పాలన చేయడానికి ప్రయత్నం చేయాలి, దైనందిన కార్యక్రమాలు సరిగ్గా నడిచే అవకాశం లేదు, ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా సప్తశిలోకి పారాయణ వదిలిపెట్టకుండా చేసుకోమని చెప్పేసి సింహరాశి వాళ్ళకి సూచిస్తున్నాం. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి ఆర్థిక విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రాబోయే నెల రోజులు కూడా అవాంతరాలు, అడ్డంకులు చాలా ఉన్నాయండి. ప్రధానంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ సంబంధంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, ఈ కర్కాటకం, సింహం, కన్యా మూడు రాశుల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందండి. అందులో ప్రధానంగా సింహకన్యా రాశి వాళ్ళకి వ్యయ రాహువు, జన్మరాహువులు, అలాగే కుజుడు బాగుండకపోవడం ఇది చాలా ప్రతిబంధకం. అందువలన ఈ సింహకన్యా రాశుల వాళ్ళు ఇంకా ఎక్కువ పాటించాలి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో కూడా ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, రుణ ప్రతిబంధకాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు చెరకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మరి మంచి ఫలితాలు ఎక్కువగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది, మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని రాబోయే నెలలోకి కూడా అమలు చేసి చూస్తే మీరు ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అన్ని విషయాలను పాటించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది, కుటుంబ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అవమానకరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి మాసంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి. తులారాశి వాళ్ళకి రాబోయే నెల రోజులు కూడా కుటుంబ విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. రాబోయే నెల రోజులు అంటే ఫిబ్రవరి మాసం అంతా కూడా ఈ వీళ్ళకి ధైర్యం బాగా ప్రతి అంశంలోనూ ఉంటుందండి. నేను ఈ పని చేయాలి, ఈ పని చేస్తే నాకు లాభం వస్తుంది, ఈ పని నేను చేయగలను, ఇట్లాంటి విధానాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం అండి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా. మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే మంచిది, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే మంచిది, మీరు సుఖంగా ఉండడానికి, శాంతంగా ఉండడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరితోనూ కూడా ఎక్కువగా కలహాలకి దారి తీసుకునేటువంటి అంశాలను తీసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. లేని ఎడల కొంచెం ప్రతిబంధకాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అంతా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ కలహాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ప్రత్యేకంగా సూచించాల్సి వస్తుందంటే రాహువు, శని, కుజుడు ముగ్గురు బాగున్నారండి. తులారాశి వాళ్ళకి రాహు, శని, కుజుడు బాగున్న కారణంగా ధైర్యం పెరుగుతుంది, కలహప్రదమైన వాతావరణానికి దగ్గర అయ్యే అవకాశం వస్తుంది. ప్రతిదానికి కూడా కోపంగా, ఉద్రేకంగా వాటిని పరిస్థితులు పరిగణనలో తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచెం సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఈ నెల రోజులు కూడా మీరు రోజు నవగ్రహ పూజ, ప్రదోషకాలంలో శివార్చన చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం వస్తుంది.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే నెల రోజులు కూడా చాలా తెలివిగా, ఓర్పుగా, సహనంతో కూడుకుని సంచారం చేస్తూ సమస్యలను తొలగించుకుంటూ మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతిదీ కూడా నేను సాధించగలను, నేను దీని మీద మంచి జీవనాన్ని సాధించగలను, మంచి ఫలితాలు పొందగలనట్టు ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాకుండా రాబోయే నెల రోజుల్లో కూడా ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఈ నెల రోజుల్లోనే కుటుంబ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, గతంలో ఉన్నటువంటి వృత్తి సమస్యలకి, వ్యవహార సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోవడం కోసం ఎక్కువగా కృషి చేస్తే మంచిది. రోజు కూడా ప్రాతకాలంలో మీరు ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఇంకా కుదిరితే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. దైవ సంబంధమైన శక్తి బాగా ఆవహించి మీరు ఇంకా ఎక్కువగా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ధనురాశి. వెళ్తున్న కొద్దీ క్రమేణా మంచి ఫలితాలు పెరుగుతాయండి. ఈ నెల రోజులు కూడా ధనురాశి వాళ్ళకి ఏలినాడు శని, జన్మంలో శని అనేటువంటి భయానికి మీరు గురవద్దని చెప్పి సూచిస్తున్నాం. బుద్ధి మొత్తాన్ని కూడా కేంద్రీకరించి నేను పని చేయాలి, నేను లాభం పొందాలంటే ఒక దృష్టితోనే ముందుకు వెళ్ళండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలు, ఆనందకరమైన లాభదాయకమైన ఫలితాలతో ముందుకెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రాబోయే నెల రోజుల్లో క్రమక్రమంగా మంచి మార్పులు కూడా వస్తుంటాయి. ఈ పనులు ఆలస్యాన్ని దాటాలి అంటే కనుక మీరు రోజు కూడా ప్రాతకాలంలో శ్రీరామ శరణమ్మ, శ్రీరామ శరణమ్మ అంటూ 11 ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామివారికి. తద్వారా విజయ పంథాలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళు కేవలం కొత్త ప్రయోగాలు ఏమి చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే పాత సమస్యల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే పాత సమస్యలన్నీ త్వరగా పోయే అవకాశం ఉందండి. శని రాహులు బాల, ఏలినాడు శని అష్టమ రాహు, కానీ మీకు కుజ రవి గురు సంచార అనుకూల ప్రభావం క్రమేణా వెళ్తున్న కొద్దీ కూడా మరి బుధుడు యొక్క సంచార అనుకూల ప్రభావంతో మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. బుధుడు సహజంగా ఏం చేస్తారంటే బుద్ధిని స్టాండర్డ్గా ఉండేకుండా చేస్తూ ఉంటాడండి. కానీ మీరు కనుక ఈ బుద్ధి స్థిరత్వాన్ని పొంది నిత్యం విష్ణు ఆరాధన చేసి విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్భూతభృద్భావో భూతాత్మా భూత భావన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంతో నిత్యం ఆ విష్ణువర్చన చేసుకుని తద్వారా బయటకు వెళ్తూ ఉంటే ఈ బుద్ధి స్థిరత్వం కూడా కుదిరే అవకాశం వస్తుంది. తద్వారా ఎన్నో విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ నెల రోజులు కూడా ఫిబ్రవరి మాసంలో మీరు ఎంతో జాగ్రత్తగా పాటిస్తే మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. శని రాహులు బాగుండలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం వస్తుంది. ఎట్లాగంటే బుద్ధి స్థిరత్వాన్ని పాటు చేసే అవకాశం వస్తుంది. దాన్ని ప్రత్యేకంగా సాధిస్తే మాత్రం విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాంశాలు చూస్తే వాళ్ళకి నిత్యం ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలు, అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక రకమైన అడ్డంకుతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ మీద, మానసిక ప్రవృత్తిని కంట్రోల్ చేసే విషయం మీద దృష్టి కేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది. శుక్రబలం బాగుంది, శని సంచారం బాగుంది, బుధుడు కూడా వేయంలోకి వస్తున్నాడు కాబట్టి ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మానసికంగా కొంచెం టెన్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం వస్తుంది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోండి, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి, ఇంకా కుదిరితే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా సమస్యలన్నింటినీ కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి.
ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అన్నిటిలోనూ అవసరం అండి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే ఉపయోగం లేదు. బుద్ధి ధైర్యంగా ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చేటువంటి మార్గాలు ఈ రాబోయే నెల రోజుల్లో కనబడే అవకాశం లేదు మీనరాశి వాళ్ళకి. అందువల్ల ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుండండి. తద్వారా విజయ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. రాబోయే నెల రోజులు కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏదో రకమైన గ్రహ సంచారంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం దత్సత్.